ఫాస్టింగ్. హలో అమ్మో నమస్తే. ఇప్పుడు నేను మా బావ కొర్రమేళ్ళకి పోతున్నాం. అసలు ముచ్చటేందో ఎరికేనా? అసలు కొర్రమేళ్ళకి అనగానే బుడ్డవరకలు పట్టుకొచ్చేది. ఇయాల కూడా మా బావని కొర్రమేళ్ళకి పోదాంపా అనగానే మూలకు పడ్డ కట్టెగాళాలు కవర్లు ఉన్న బుడ్డవరకల వాళ్ళని తీసి సంకల పెట్టుకున్నాడు ఇక పోదాంపా అంటుండు. ఇక నేను మా బావతో అన్నా మళ్ళీ ఈ పాత పద్ధతి ఎందుకు? ఈ కట్టెగాళాలు పక్కకేసి కొనుకొచ్చిన గాళాలతో పడదామంటే ఇక మా బావ ఏమంటుండో ఎరికేనా? ఫిషింగ్ రాడ్తో అన్ని మిస్ అవుతున్నాయి, కొర్రమేళ్ళు పడిపోతుంటే నా ప్రాణం పోతుంది. అదే నా వజ్రాయుధం కట్టెగాళం అయిందనుకో కొర్రమెండు గుంజిత కూరెట్కెల పడుతుంది, ఒక్కటి మిస్ గా చూడంటుండు. ఇక నేను మా బావతో ఒక్కటే మాట అన్నా, వేట తెలిసినోడికి ఆయుధం ఏదిచ్చినా సరే వేట ఆడుతూనే ఉండాలి, కానీ వెనకాడిగే తావే అన్నా. నువ్వే నలుగురికి చెప్తోనివి, నువ్వే గిట్లంటే అసలు దీని గురించి కూడా తెలియని వాళ్ళు ఏమనుకోవాలి? ఈ కొనుకొచ్చిన గాళాలతో చేపలు పట్టాలని మా బావకు తీరొక్క మాట చెప్పిన మావకి ఇదంతా ముచ్చట చెప్పినాక మా బావ కొనుకొచ్చిన గాళాలు సంకల పెట్టుకుని బండి మీద కూర్చొని నడువు అంటుండు. ఇక మా బావ నేను ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చినాం. ఇక మనం వాడేది ఫిషింగ్ రాడ్, వైట్ కాస్టింగ్ రీల్, ఒక పాతది ప్లాస్టిక్ కప్ప. ఇవన్నీ డిస్క్రిప్షన్ ఇస్తా, మనం కావాలంటే తీసుకోవచ్చు. ఇది మాత్రం క్రేజీ బాయా, అసలు కొట్టింది తీయలేదే నేను. దబ్బా దీస్తాను అని ఎక్కడ తీసుకునే గట్టి పట్టుకో, తీసుకొస్తా తీసుకురాపా. ఇది మాత్రం హైలైటే, అది ఆ కమ్మల కింద పన్నట్టుంది, అది ఈ కమ్మల కింద పన్నది కరమైన కప్ప. ఏమన్నా దెబ్బగని తల్లి వెనక నుండి వెళ్ళిందేమని లోపలనే ఇంకా తిప్పు, అట్లా వెళ్తేనే మంచిది అది కప్ప. మా బావ ఫస్ట్ ఈ కప్పని ఉత్తగానే వేసి గుంజు తాగన్నాడు. ఉత్తగానే గుంజుతున్నాడు కదా, వీడియో తీయకుండా చూస్తున్నా. దగ్గరనే నీళ్ళల్లో రెండు కమ్మలు ఉన్నాయి, కమ్మల కింద పన్నట్టుంది పూమెను. దగ్గరకు వచ్చినాక లట్టుకుని అందుకుంది. స్లో 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 రాని, స్లోనే రాని. చిన్న చిన్న రాని. కట్టె కూడా దాన్ని వచ్చే పెట్టాను మా. ఎక్సలెంట్ వర్క్, సూపర్ వర్క్. ఫస్ట్ టైం పూమెన్ ఖాతాలో వేసుకున్నాడు. ఎందుకు బస్సాలు వేసాయి? ప్రపంచం కొట్టేది ఇదే కదా, లేకపోతే గొప్ప అంటాను మిస్ అయితే కొట్టగానే రప్ప ఏం గుంజొద్దు, చిన్నగానే గుంజాలి, గట్టిగా గుంజుకుంది. ఎంత టైం ఇచ్చింది మరి? వన్ కూడా వస్తుంది. గ్రిప్ దగ్గర పెట్టుకోపోయినా మిషన్ వచ్చిందా? తన వచ్చిందే కానీ రైట్. ఇక కప్ప రివర్స్ అయిందా? కానీ ఆడ ఆడ వండుకుంటే ఏమ మేస్తుంది బుడ్డ పిల్లల్ని వేరే అడిని డిప్కాండ్ అంత ఒక్కోసారి. ముందు ఉందా ఇంకా? కొట్టిందా? కొట్టలేదే.
చిన్న 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 మరి అట్లా తిన్నా ఫుడ్ చిన్న పెట్టు దిగుతావా మరి ఒకసారి నోటికి లూజ్ అవుతుందా నోటికి లూజ్ అయితే బాధ బాధ అవుతుంది మళ్ళా వాళ్ళ కోసకే ఉందిలే కానీ మా గమ్మండ చిక్కిందా పోయిపోయి కొసకే తగిలిందా ఈ కర్ర తీసుకుంటావా అవుతుంది లిప్ గ్రిప్పర్ అలానే ఉంది బ్యాగ్లా చిన్న చిన్న లోతుందా ఉందా లోతుందా ఫాస్ట్ ఏం కాదులే పోయినావా రైట్ మన ఇంకాలి వాటర్ పోయినాయి కానీ ఏం కాదు తుడవాలి ఇంటి పోయి తుడవాలి అసలు ఇన్నిసార్లు అయితే కొట్టింది ఇది దగ్గర దగ్గర గట్టిన దిగింది పోన్న భయం పుసుకుని పోతే తలకాయకేమైంది మంచి దిగింది మామూలు కూడా గట్టిన కొట్టినట్టు కదా దెబ్బ కూడా మంచిగా ఆపుకున్నా ఆపుకుని ఏమంటుంది కొట్టిందో ఏం కదో చిట్కా పని అది అనుకోవాల్సిందే న్యూస్ ప్లేరీనా పోతుంది తీసి మళ్ళీ అల్ల చెప్పు చెర్ల ఊరడికి ఎక్కువ ఉంది మో చేప పడ్డప్పుడు తప్పకుండా గాలం కొండలు రివర్స్ అయితాయి గది చూసుకొని సెట్ చేసుకోవాలి చేపగా కప్పని కొట్టంగానే కప్ప గిన్నె నీళ్లు మింగుతుంది మో కప్ప మింగిన నీళ్ళని కడుపున అటు ఇటు వచ్చి కక్కియాలి కనబడదు దగ్గరనే బుగ్గ పెడుతుంది అది లేచి పెట్టింది బుగ్గ పెట్టింది కరెక్ట్ మొట్టు దగ్గరనే ఉంది బాబా ఆ నీడలనే ఉంది బాబాయ్ మొట్టు నీడల స్లో అప్ అక్కడికి వచ్చింది కూర్చు అమ్మా పరగదైతే కుటుంబ కుటుంబ
స్లోనే స్లోనే తీసుకురా, చిన్నగా గుంజుకురా, చిన్నగా గుంజుకురా. ఊసింది పెట్టాసి ఎందుకంటే మంచిది లిప్ గ్రిప్పర్ తేలింది అల్లనే ఉంది. ఇదేంటి అస్సలు ఆగుతలేదు. ఇగో ఇక్కడ పెట్టాను లిప్ గ్రిప్పర్, ఇది నీ దగ్గర పెట్టుకో ఫస్ట్. తక్కున్నా క్రేజీ అసలు మామూలు కాదు. ఒక్కసారి ఆగమానం చేసిన మంచిది తల్లి బుగ్గ పెట్టిందాడా అనకనే చేసిన సూషి పోతుంది అనుకున్నా. ఈ దగ్గరికి వచ్చినాక కాలు చేతులు వణుకుతానే దెబ్బకాయ మొసొత్తానే. నువ్వు మంచిగా నువ్వు కట్టాలి కొట్టాలి ఇంకా పెద్దదాన్ని కొట్టాలి ఇంకా దమ్ములు ఉంటే కొట్టు, దమ్ము ధైర్యం ఉంటే ఎడా. రైట్ 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 అంటే తీసుకురా ముందుకే, దాని ముందుకే తీసుకురా. పోతుంది బా, అది ముందుకు పోయిండే. కొట్టిన బా, కొట్టిన బా, చిన్న 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 దాని దగ్గర తీసుకురా. లిప్ గ్రిప్పర్ చూసుకో, దాన్ని ఇట్లా పెట్టు కొద్దిగా ముందు పోయి. రైట్ వదిలి పెట్టి అది ఒక్క నిమిషం ఫస్ట్ కంపడ్డు కంప కంపని ఆగమాగం ఊరుకుడే, కంపలేదు పాలు ఆగమాగం ఊరుకుడే మరి.
నడతాడ భయం అవుతుందా ఇప్పుడు కంప? ఆహా, చేప పడితే ఆగ మా ఊరికి వచ్చిన అసలు ఎట్టు వచ్చినా కూడా అర్థం కాదు. దండం అనేది ఒక్కసారి ఇదే అల్లకి వచ్చింది కదా కంపలకు, ఇదేగా వచ్చింది ఇప్పుడు చిన్నగా వస్తుంది అల్లకు. ఒకటి కూర్చుకుందే, ఒకటి కూర్చుకుందే, నీకు ఇద్దరు గట్టి కూర్చుకుంది. మావ గిదే లొకేషన్ లో చేపలు మస్తున్నాయి. మా బావకి పూమెండ్లను ఫస్ట్ టైం పట్టిండు. ఈ పూమెండ్ సేమ్ కుర్రమెండ్ లెక్కుంటది, దీని కూర మాత్రం నార్మల్ గానే ఉంది. మావకి చేపను పట్టుకుంటే కడుపులో ఏం పాడైందో గానీ మెత్తగా ఉంది. ఇక ఎట్లుందో చూడుర్రి. మావకి చేపకు మొత్తం పుట్టుమచ్చలే ఉన్నాయి, కానీ కుర్రమెండ్ కు దీనికి మస్తు డిఫరెన్స్ ఉంది. కుర్రమెండ్ బయట చాలా సేపు బతుకుతుంది, ఈ చేప మాత్రం పడ్డ 10 నిమిషాలకే చచ్చిపోతుంది. మావ మొత్తం 5 పూమెండ్లు పడ్డాయి. మావ రేపు డబ్బగాళ్లతో చేపలు చొక్క పట్టాలనుకున్నాం. ఇక అన్ని చదువుకొని ఇంటికి పోతుంటే పోయే దారిలోనే ఒక అన్న కనబడ్డాడు. అన్నకి ఇక్కడ డబ్బగాళ్ళకి ఎట్ ఎక్కువ పడతాయా అని అడిగినాం. అన్న మా ముఖం కెళ్ళి చూసి ఏ ఊరు తమ్మి అన్నాడు. ఇక మా ఊరు పేరు చెప్పినాం. మామయ్య ఇక అన్న ఒకటే మాట చెప్పిండు, తమ్మికి ఇక్కడ చేపలైతే పట్టొద్దు, మీకు తెలవకనైతే వచ్చినట్టుర్రు, ఇక రేపటి నుంచి రాకురు అన్నాడు. మామ మనం మైలారం డ్యామ్ లెక్కనే ఇక్కడ కూడా గాళ్ళతో ఎవరైనా పట్టుకోవచ్చు అనుకున్నాం. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ వాళ్ళు తప్ప వేరేటోళ్ళు ఎవ్వరు పట్టుకోద్దట. మామకి డ్యామ్ లో తెలవక పట్టినాం. ఇక మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా, ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా. ఇక మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఓకే.